హాయ్ గాయ్స్, దిస్ ఈస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు సండే ఫ్యాక్ట్స్ ఇన్ వంశీ టాక్స్. ఇవాళ మనకు తెలియని కొన్ని మన కాన్స్టిట్యూషన్లో ఉండే రూల్స్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ రూల్ వచ్చేసి క్యాపిటల్ పనిష్మెంట్. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలిసిందే, అదే ఉరిశిక్ష. దీనిని ఇంచుమించుగా డెత్ పెనాల్టీ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఉరిశిక్ష అంటే మన మూవీస్లో లాగా రేప్ చేస్తేనో ఏదో చాలా పెద్ద క్రైమ్ చేస్తేనో వేయరు, ఒక హత్య చేసినా కానీ ఉరిశిక్ష అనేది వేస్తారు. మన దేశంలో ఉరిశిక్ష ఖైదీలు చాలా కాలం తర్వాత ఉరితీయబడతారు అంటారు కదా, అది ఎందుకో తెలుసా? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక క్రైమ్ చేసిన వారిని 2 రోజుల్లో మాత్రమే ఉరితీసేవారు. దానితో తప్పు చేయని వారు చనిపోయేవారు. సో అలా అవ్వకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పూర్తి విచారణ జరిగాకే ఉరితీయాలి అని ఒక రూల్ పాస్ చేశారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీలు మెర్సీ పిటిషన్ పెట్టుకుంటే ఉరి తొలగించే అవకాశం ఉంటుంది. మెర్సీ పిటిషన్ అంటే క్షమాభిక్ష. సినిమాలో లాగా ఒకసారి మెర్సీ పిటిషన్ పెట్టుకుంటే ఇంకా వాళ్ళని ఇంటికి పంపించేస్తారనేది అబద్ధం. మెర్సీ పిటిషన్ పెట్టుకుంటే ఇంకోసారి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది అంతే. అంటే ఇవాళ చచ్చేవాడు రేపు చేస్తాడు. సెకండ్ రూల్ వచ్చేసేసి ప్రెసిడెంట్స్ రూల్. ప్రెసిడెంట్స్ రూల్ అంటే సస్పెన్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్. ఫ్రెండ్స్, అంటే ఆర్టికల్ 356 ప్రకారం ఒక స్టేట్లో ఉన్న సిచ్యువేషన్స్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు ఆ స్టేట్ గవర్నర్ డైరెక్ట్గా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ స్టేట్ మొత్తం ప్రెసిడెంట్స్ రూల్ కిందకి వస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే క్లాస్ టీచర్ క్లాస్ని కంట్రోల్ చేయలేకపోతే ప్రిన్సిపాల్ని పిలుస్తుంది కదా, అలా అన్నమాట. మన 2019లో మహారాష్ట్రలో కూడా ఇదే వచ్చింది. ప్రెసిడెంట్స్ రూల్ ఇప్పటిదాకా 3 టైమ్స్ వచ్చింది. 26th October 1962 నుండి 10th January 1968 దాకా అనమాట. అప్పుడు ఇండో చైనా వార్లో థ్రెటెండ్ బై ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనే పేరుతో వచ్చింది. థర్డ్ రూల్ వచ్చేసి AFSPA, AFSPA. నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన టాపిక్ ఈ AFSPA. ఫ్రెండ్స్, AFSPA అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. మీకు అర్థమవ్వాలంటే, ఇప్పుడు ఒక ఏరియాలో బాగా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, దానిని స్టేట్ గవర్నమెంట్ క్లియర్ చేయలేకపోయింది, అప్పుడు ఆ స్టేట్ గవర్నర్ AFSPA యాక్ట్ని ఆ గొడవలు జరిగే ప్లేసెస్లో అమలుపరుస్తారు. అప్పుడు ఆ ప్లేస్ అంతా ఆర్మీ వాళ్ళ చేతిలో ఉంటుంది. సాధారణంగా AFSPA అమలు పరచరు, ఎందుకంటే ఒకసారి ఆర్మీ దగ్గరికి వెళ్తే వాళ్ళు కాల్ చేసినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. మీకు అర్థమవ్వాలంటే, పిల్లలకి అమ్మ మంచిగా చెప్తే వినరు, అప్పుడు అమ్మ నాన్నకు చెప్తుంది, అప్పుడు నాన్న అదే మాట కొట్టి చెప్తారు, అప్పుడు వింటారు, అలాగనమాట. AFSPA ఇప్పటిదాకా అస్సాం, నాగాలాండ్, మణిపూర్ లాంటి ప్లేసెస్లో అమలు పరచడం జరిగింది. సెక్షన్ 5 AFSPA యాక్ట్తో గవర్నర్ డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఈ AFSPAని అలో చేయొచ్చు. ఫోర్త్ రూల్ వచ్చేసి ది వియన్నా కన్వెన్షన్ ఆఫ్ డిప్లొమాట్స్. ది వియన్నా కన్వెన్షన్ ఆఫ్ డిప్లొమాట్స్ అంటే డిప్లొమాట్స్ వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళ పనిని ఎటువంటి భయం లేకుండా పర్ఫామ్ చేయటమే. డిప్లొమాట్స్కి ఇంకో పేరే బ్రాండ్ అంబాసిడర్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆమీర్ ఖాన్ వీమో మొబైల్స్కి బ్రాండ్ అంబాసిడర్. ఒకవేళ ఆమీర్ ఖాన్ ఇండియాలో కాకుండా వేరే దేశానికి వెళ్ళి ప్రోడక్ట్ డిస్ప్లే చేసినప్పుడు వేరే దేశంలో ఆమీర్ ఖాన్కి ఎటువంటి భయం లేకుండా ప్రోడక్ట్ డిస్ప్లే చేయడమే ఈ వియన్నా కన్వెన్షన్ ఆఫ్ డిప్లొమాట్స్ యాక్ట్. ఈ యాక్ట్ 18th April 1961 వియన్నాలో దీనిని సైన్ చేశారు. ఇది 24th April 1964 అమల్లోకి వచ్చింది. ఇండియా దీనిని 15th October 1965 UNTC అంటే యునైటెడ్ నేషన్స్ ట్రీటీ కలెక్షన్ అండ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ డిప్లొమాటిక్ ఇంటర్కోర్స్ అండ్ ఇమ్యూనిటీస్ ద్వారా ఆమోదించింది. ఫిఫ్త్ రూల్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. ఇది మనలో చాలామందికి తెలిసిన యాక్ట్. ఒక వ్యక్తిని కుల మత ప్రాంత పేర్లతో అవహేళన చేస్తే 1989 ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద ఫస్ట్ జైల్లో వేస్తారు, తర్వాతే విచారణ అయినా ఏదైనా. సో మాట్లాడే ముందు 100 అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనేమైనా తప్పు చెప్తే నన్ను పెద్ద మనసు చేసుకొని క్షమించండి. అలాగే ఇంకా పెద్ద మనసు చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. లెట్స్ మేక్ ఇండియన్స్ క్లవరర్.